Welcome to our YouTube channel Mother's Love and Mother's Recipe. Today we are going to do cheese balls. The ingredients are corn, cheese, crumb, breadcrumbs, oil, capsicum, corn flour, salt, coriander, potato and chili flakes. We should boil corn and potato. And we should cut the capsicum into pieces. Cheese sweet corn balls ela prepare cheyalo okasari chuddama. Potato chakkaga boil chesi ee vidhanga smash chesi pakkana pettukovali. Alage sweet corn kuda ee vidhanga boil chesukoni pakkana pettukovali. Kottimira ee vidhanga cut chesukovali. Dinlo koddiga capsicum vesukovali. Alage bread crumbs ee vidhanga ready chesukovali. Oka ginnelo కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వేళ ప్రిపేర్ చేసి ఒక చూద్దామా. దీనిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కొద్దిగా బైండింగ్ కోసం కొద్దిగా వేయాలి. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లెక్స్ స్పైసీ కోసం. అలాగే దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం పొటాటో బాయిల్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం, స్వీట్ కార్న్ కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, స్వీట్ కార్న్, పొటాటో, కొత్తిమీర, చిల్లీ ఫ్లెక్స్, కార్న్ ఫ్లోర్, సాల్ట్ అనేసి ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు చేతి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా దీంట్లో మధ్యలో చీజ్ పెట్టి మళ్ళీ బాల్స్లో చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కూడాను రెడీ చేసి ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ ఇది కలుపుకున్నాం కదా, ఈ వాటర్లో ఇది డిప్ చేసుకోవాలి. ఇది డిప్ చేసి ఇది ఈ బ్రెడ్ క్రంబ్స్లో వేసి చక్కగా అంతా కూడా మొత్తం పట్టేటట్టు చూసుకోవాలి. అన్ని బాల్స్ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ వేడి ఎక్కింది. ఇప్పుడు బాల్స్ దీంట్లో వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చీజ్ కార్న్ బాల్స్ ఈ విధంగా ఈ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, చీజ్ కార్న్ బాల్స్ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మనం స్నాక్స్లా రెడీ చేసుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. లెట్ మీ ట్రై వన్ చీజ్ బాల్. Hehehehe